సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ముస్తాబాద్ మండలం నుంచి వస్తున్నాం అన్న. ఈ రోజు కరీంనగర్ లో జరుగుతున్నటువంటి చలో కథన భేరి కార్యక్రమం తోటి ఇలా మళ్ళొకసారి బీఆర్ఎస్ కథనరంలోకి పోతా ఉన్నది. ఇలా ఎంపీలు దాదాపు 15 ఎంపీలు గెలవడానికి టార్గెట్ గా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు ఇదే ఊపుతోటి అన్ని కాన్స్టిట్యూన్సీలలో కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. ముఖ్య అతిథిగా కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ గురించి ప్రజల్లోకి తీసుకుపోయి తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరం అనేది ఊరూరా వాడవాడ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మనం ఏ రకంగా ముందుకు పోతామని చెప్పి మీరు ఒక మాట అంటున్నారు. ఉద్యమం చేసింది కేసీఆర్ అంటున్నారు. కోమటిరెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున వేసినప్పుడు ఆయన ఉద్యమంలోకి వచ్చారు తప్ప ఆయన ఉద్యమకారుడు కాదని అసెంబ్లీ వేదిక అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కోమటిరెడ్డి గారు మాట్లాడే మాటలు అది శుద్ధ అబద్ధం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ తెలుసు. తెలంగాణ ఆవశ్యకత ఎంత ఉన్నది, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మన తెలంగాణ బిడ్డలు ఏ రకంగా ముందుకు పోతారని చెప్పి ఊరు వాడ వాడ తిరిగి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అయినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ అంటే ప్రజలందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ఆ రకంగా కేసీఆర్ గారు ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ఈ రకంగా అభివృద్ధి చెందింది. లేకుంటే ఆంధ్ర నాయకత్వంలో తెలంగాణ అణచివేయబడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు. అదే విధంగా మీరు సిరిసిల్ల అన్నారు. సిరిసిల్ల ఏదైతే మేనేజ్మెంట్ కోటా అంటాడు మీ ఎమ్మెల్యే ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో మాజీ మంత్రి వర్యులు, ఆయనను పట్టుకుని పేమెంట్ కోటాలో వచ్చాడని రేవంత్ రెడ్డి సంబోధించడం ఎట్లా చూస్తున్నారు? ఇలా కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఆ విధంగా ప్రజలందరూ కూడా చూసారు. ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, హైదరాబాద్ లో అయితేనేమి, సిరిసిల్లలో అయితేనేమి, కరీంనగర్ లో అయితేనేమి, ఎక్కడ ఉద్యమం జరిగినా ఉద్యమంలో ముందు వరుసలు నిలబడి ఈ రోజు లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా కేటీఆర్ గారు నిలబడి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ నేత, ఉద్యమ బిడ్డ కేటీఆర్ గారు. ఈ రోజు తెలంగాణలో కేటీఆర్ గారు ముందుకు పోతుంటే ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు తప్ప ఇది నిజమైన మాటలు కాదు. మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు ఈ రోజు పార్టీలు మారుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమకారులు అయితేనేమి, తెలంగాణ బిడ్డలు అయితేనేమి బీఆర్ఎస్ వెంట కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఓన్లీ వారి యొక్క అవసరాల కోసం పార్టీలలోకి వచ్చి పదవులు పొంది పోతున్నటువంటి నాయకులు మాత్రమే ఉన్నారు. కానీ నిజమైన కార్యకర్తలు తెలంగాణలోనే ఉన్నారు, టీఆర్ఎస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లోనే కేసీఆర్ తోనే ఉన్నారు. నిన్న బట్టి విషయానికి వస్తే కింద కూర్చోబెట్టడం, వాళ్ళు సమర్థించుకోవడం ఎట్లా, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మోకాళ్ళ పైన కూర్చున్నారు. ఇలా యావ నిన్న జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా యావ తెలంగాణ ప్రజలంతా చూస్తా ఉన్నారు. యావ తెలంగాణ ప్రజలంతా కూడా సిగ్గుపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అంతో ఇంతో బట్టి గారి వల్ల ఈ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాంటి కాంగ్రెస్ లో పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క బట్టి విక్రమార్క. అట్లాంటి బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి ఈ రెడ్డి నాయకత్వం అంతా కూడా మీద కూర్చున్నది. యావ తెలంగాణ ప్రజలంతా చూస్తా ఉన్నారు. రానున్న రోజులలో మీ యొక్క ఆగడాలకు చెక్కు పెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ వచ్చినాక ఈ 3 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? 3 నెలల పాలనలో ఈ రోజు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఎన్నడూ కూడా ఈ రకంగా వ్యతిరేకత లేదు ప్రభుత్వాల మీద. కేవలం ప్రభుత్వం వచ్చినాక 3 నెలలకే యావత్ ప్రజలంతా కూడా చీదరిస్తా ఉన్నారు. ఏమున్నా వారు గద్దెనెక్కడానికి 6 హామీలు అని చెప్పి ఒక 420 హామీలు ఇచ్చి ఓన్లీ గద్దెనెక్కే ప్రయత్నం చేశారు తప్పి అంతకంటే ఏం లేదు. వీరు తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు. సుఖంగా ఉన్నారంట కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రైతులు సుఖంగానే ఉన్న విషయం అందరు తెలుసు. ఈ రోజు మనకు వర్షపాతం చూసినట్టయితే పోయిన సంవత్సరం 2022-23 కంటే 23-24 వర్షపాతం ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు రైతుల పొలాలన్నీ కూడా బీళ్లు వస్తూ ఉన్నాయి, పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? కేవలం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక 2 పిల్లర్లు కుంగినాయి, అది వాస్తవం. ఆ రెండు పిల్లర్లను రిపేర్ చేయన్నా రిపేర్ చేయకుండా ఆ కాళేశ్వరం ఆ పిల్లర్లను చూపించుకుంటా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతుల పొలాలన్నీ ఎండబెట్టే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, రైతులంతా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజులు అతి త్వరలో ఈ యొక్క పంటలు ఖచ్చితంగా ఎండబెడతారు. ఎండాకాలంలో పంటలన్నీ ఎండిపోతాయి, ప్రజలందరూ కూడా రోల మీదకి వస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధికి చెప్పడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంపీ ఎలక్షన్లు 14 ఏదైతే సీట్లు గెలిపిస్తేనే మనకు మనగాడు ఉంటుంది, నెక్స్ట్ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని చూస్తారు? లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి క్రమంలో బిఆర్
టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే ఢిల్లీలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం వాళ్ళు ముందున్నారు. ఈనాడు కూడా తెలంగాణకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తారు. గతంలో కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది కేవలం బీఆర్ఎస్ ఎంపీలే కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ 1.8 తేడాతో మాత్రమే ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు నాయకత్వం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అందులో ముందు వరుసగా ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా దాదాపు 14 సీట్లను బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి బీఆర్ఎస్ ను ఢిల్లీలో కూర్చోబెట్టే క్రమంలో ప్రజలందరూ కూడా తేరుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బండి సంజయ్ నేను మొత్తం నిధులు తెచ్చిన అంటున్నాడు. ఇది అందరూ నవ్వుకుంటారు చెప్తే బండి సంజయ్ గారి మాటలు ప్రజలంతా నవ్వుకుంటారు. ఈ యొక్క కరీంనగర్ ప్రాంతం అంతా అభివృద్ధి ఎందుందంటే కేవలం వినోద్ కుమార్ గారి వల్లనే. వినోద్ కుమార్ గారు ఆనాడు ఎంపీగా ఉండి ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ చేసినారు. ఈ యొక్క రైల్వే లైన్ తీసుకొచ్చినారు. ఈ యొక్క 4 లైన్ల రోడ్లు అన్ని కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు. ఓకే, థాంక్యూ. చెప్పే పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నా? ముందు గోపాలపురం నుంచి వస్తాను. రైతుల పరిస్థితి ఎట్లున్నది? రైతుల పరిస్థితి అంత ఆగంగా ఉన్నది. రైతులైన అప్పుడు రైతు బంధు పడే పద్ధతి ఇప్పటిదాకా రైతు బంధు అనేది ఇప్పటి వరకు పడలేదు. ఎక్కడో చూసండి సార్, మంత్రి కోమటిరెడ్డి కూడా కోమటిరెడ్డి అంటే ఆయన మంత్రి వర్గం ఎక్కడైతే ఉన్నదో అక్కడ వేసుకున్నాడు తప్ప మా సొంటలకు ఏమి వేయలేదు. ఇప్పటి వరకు 20 గుంటల పడలేదు. మేము ఇంత ఇంత చేసుకుంటే అక్కడికి వచ్చే నీళ్ళ సొంటి ఏ మంత్రి అయితే ఉన్నాడో ఆ మంత్రి వర్గం పట్టుకపోతాను కదా. ఎమ్మెల్యే ఉన్న కదా, మాకు ఇప్పటి వరకు నీళ్ళ సౌకర్యం లేక మా పొలాలు ఎండిపోయి గొల్లు గొల్లు నేర్తాం. ఎక్కడో చూసాను సార్, పదేళ్ళలో ఇప్పటి వరకు ఎండిపోయిన సేమ్ లేదు. మనకు అన్నిటికీ వచ్చినాయి. ఆయన వేయండి ఇప్పుడు కాబట్టి ఆయన కొద్దిగా ఆయన మళ్ళీ బతుకుసుకోవడానికి మనకే బాధ్యత అది. పక్క బతికించుకుంటారా? బతికించుకుంటాం. పార్టీని వదిలిపెట్టి కొంతమంది వదిలిపెట్టిపోతున్నారు పదవులు అనుభవించిన వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్తాం, వాళ్ళకి సమాధానం చెప్పాలంటే టైం పడుతుంది, కొద్దిగా పడుతుంది. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిరిసిల్ల నియోజకవర్గం నుంచి. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మాది ఎట్లా ఉంది? 2001 పరిస్థితి పునరావృతం కనిపిస్తా ఉంది. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం గానీ తెలంగాణ ప్రయాణికం గానీ చాలా చిరునవ్వులు చెందేటువంటి సమయం అది పోయి మళ్ళా పోరుకు సిద్ధమై మళ్ళా యుద్ధానికి సిద్ధమై మళ్ళా కరీంనగరంలో కరీంనగర్ వేదిక కాబోతా ఉందని చెప్పేసి అది మొదటి వేదిక ఈ ఎస్ఆర్ఎల్ కళాశాల. ఎస్ఆర్ఎల్ కళాశాల నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తము మీ అధికారంలో ఉండడం చాలా సుఖంగా ఉన్నారు, రైతులు చాలా బాగున్నారు, రైతు బంధు పడుతున్నారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులు చాలా సుఖంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటుతో అన్ని కుంటలలో చెరువులలో 24 గంటల చాలా నీళ్లతో మూడు పంటలు తీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కరెంటు లేక నీళ్లు లేక రైతులు విశ్రాంతి తీసుకుని సుఖంగా ఉండరనేటువంటి విషయం ట్యాంకర్లతో వరి పొలాలకు నీరందిస్తూ చాలా సుఖంగా ఉండరని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు చూస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కదనబేరి ఎంతమంది రావచ్చు, ఎంత సక్సెస్ అయింది? కదనబేరి సుమారు 6 నుంచి 7 లక్షల మంది సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు జనాలు చాలా తరలే వస్తున్నారు. అంచనా ఇంకా ఎంతవరకు దాకా అంచనా వచ్చింది అనేది మేము గ్రౌండ్ దాకపోతే ఇప్పుడు అక్కడ పోవాలంటే చాలా కిక్కిరిచిపోతుంది. ఇక్కడ అయితే మీ ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ సవాల్ విసురుతున్నాడు, చర్చకు సిద్ధమా, ఎవరు అభివృద్ధి చేసారు అని వినయ్ కుమార్ గారికి. వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కు రైల్వే లైన్ తీసుకొచ్చినారు. ఈ రోజు 6 లైన్ల రోడ్డు చేసినారు. ఈ కరీంనగర్ బండి సంజయ్ చేసినారు. బండి సంజయ్ ఏం చేసిందంటే మరుగు తోటలకు ఈ రోడ్డు పొంట పెట్టే చెట్లకు బిల్లులు ఇప్పించిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తను ఓకే ఉంటే బహిరంగ చర్చ కూడా సిద్ధం కావాలి. అసెంబ్లీలో మాట్లాడాలంటే బండి సంజయ్ కి సబ్జెక్ట్ ఉందంట కదా. మొత్తం మా పులొచ్చిందన్న, మా పులొచ్చిందని అంటాడు కదా. పులిని వాళ్ళ పెట్టారు. మన గంగుల కమల అక్కడ మీరు నిల్చుంటే పులిని ఏడ వండ పెట్టిన వాళ్ళ బండ పెట్టారు. అనేది ఏంటంటే ఈ రోజు మతోన్మాద విషయాలు రెచ్చగొడుతూ ఈ రోజు హిందుత్వం పేరుతో బండి సంజయ్ పబ్బం గడుపుతా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజానికం గానీ కరీంనగర్ ప్రజానికం గానీ అది కోరుకుంటలేరు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రోజు ప్రజల కష్టాల నుంచి కడతీర్చమని కోరుకుంటున్నారు. ఈ రోజు 24 గంటల
కరెంట్ కోరుకుంటున్నారు, కరీంనగర్ రైతాంగానికి నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటారు. 30,000 ఉద్యోగాలు ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో అవి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. టిఆర్ఎస్ పార్టీ మన టిఆర్ఎస్ ప్రభు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఎగ్జామ్స్ రాశారు, కానీ మొత్తం ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత అన్ని జనత పట్టాలు ఇచ్చే టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మేము ఇస్తున్నా అని చెప్పేసి అన్నది. ఈరోజు మీరు ఇచ్చిన 30,000 నిజమే అయితే ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఏవైతే మీరు ఎక్కడ నోటిఫికేషన్ వేసారు, ఎప్పుడు నోటిఫికేషన్ వేసారు, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థాంక్స్ అన్నా.